దళితులకు విద్య వైద్యం సంక్షేమ అభివృద్ధి పథకాలను భిక్షగా కాకుండా రాజ్యాంగ హక్కుగా అమలు చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా రామీంపేట మున్సిపాలిటీలో జైభీం సంఘం నిర్వహించిన ఆలయ వేళలో శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని రాజ్యాంగ పీఠికను గుండె మీద చేయి వేయించి ప్రమాణం చేసి ప్రసంగించారు. మెదక్ జిల్లా రామీంపేట మున్సిపాలిటీలో జైభీం సంఘం నిర్వహించిన అలైబలే కార్యక్రమంలో శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని రాజ్యాంగ పీఠికను గుండె మీద చేయి వేయించి ప్రమాణం చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైభీం యుద్ధ నినాదాన్ని పల్లె పల్లెన ప్రతి గుండెకు చేర్చాలన్నారు. భారత రాజ్యాంగ పీఠికలోని ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రయత్నించాలన్నారు. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి చేర్చాలని కోరారు. ప్రభుత్వ విద్య వైద్య వ్యవస్థలను విధ్వంసం చేసి పేదలకు దూరం చేస్తున్న పాలకుల నిర్లక్ష్యం వివక్షలను ప్రశ్నించాలన్నారు. రాజ్యాంగం వెలుగులో వచ్చిన హక్కులను చట్టాలు పథకాలపై అవగాహన కల్పించేందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. దళిత బంధు పథకాన్ని ప్రతి ఒక్కరికి అందించాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ పథకాలను బ్యాంకు లింకేజీలతో తొలగించాలని డిమాండ్ చేశారు. ఆకలి అవమానాలకు అన్యాయాలకు గురవుతున్న బాధితులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ వ్యతిరేకమైన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నేతలు జిల్లా సుధాకర్, జర్నలిస్ట్ నాగరాజు, భూమన్న, జైభీం సంఘ నేతలు పాతూరి రాజు, ఉషన్నగల్ల మురళి, దూబాసి సంజీవ్, జర్నలిస్ట్ పెంటయ్య, లద్దా నర్సింహులు, కొల్చారం యాదగిరి, దయాసాగర్ ప్రసాద్, సిద్ధన్న దండుల్లా సామిల్, కల్లూరి సంజీవ్, లక్ష్మణ్, మాసేపేట మల్లేశం, జనార్దన్ కుమ్మట సుధాకర్, శ్రీనివాస్, లాలు, రాజు, రమేష్, పద్మారావు, మల్లేష్, సర్పంచ్లు, బీసీ సంఘం గంగారాం, అనుముల రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ పీఠిక ప్రజలము ఆయన మేము భారతదేశమును సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా మరియు అందరి పౌరులకు అంగీకరించి ఆది శాసనం చేసి మాకు మేము ఇచ్చుకున్నాం. జై భీం. ఈ జాతి డిమాండ్ను అక్కడ తీసుకురా. ఈ జాతి డిమాండ్ను ఆ రాజకీయ వేదికలో చర్చించు. ఆ క్యాంప్ కార్యాలయంలో మాట్లాడు. ఆ ఎమ్మెల్యే తోటి, ఆ మంత్రి తోటి, ఆ కలెక్టర్ తోటి ఎప్పటి తోడైనా మన జాతి అభివృద్ధి కోసం ఇవ్వాలి. మనం మాట్లాడాల్సిన అవసరం. స్వాతంత్రం 75 ఏళ్ళైంది. స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నాం. రాజ్యాంగ అమలులోకి వచ్చి 73 ఏళ్ళైంది. సరిగ్గా ఇవ్వాలి. మళ్ళీ మనం విద్య గురించి, వైద్యం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంది. పార్లమెంట్ ఆమోదించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఎందుకు సంఘీభవించావు, ఎందుకు అమలు చేస్తున్నావు ఈ రాష్ట్రంలో అని మనం నిలయించిన అవసరం ఖచ్చితంగా ఉంది. 10% రిజర్వేషన్ అంటే ఏంటని, 3% అంటే 10%, అది కూడా 8